ఇక మన కేటీ రామారావు పైన హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదైంది. కేటీ రామారావు నోటీసుల మామూలు ఉండదు కదా, ఏడి పోయినా సారు ఏది పడుతుంది మాట్లాడాడు. కేటీఆర్ ఏమనుకుంటాడు, ఎరికైనా ఎక్కువ నేను ట్రెండింగ్లో ఉండాలనుకుంటాడు కేటీఆర్, కానీ ఆ ట్రెండింగ్ కాస్త మోసమవుతున్నది. పాపం ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు కేటీఆర్ ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ మీద 504, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరు. హన్మకొండలో కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ నుండి ఆ కేసు కాపీని కాస్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు కాపీని పంపించారు, అంటే కేసు అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. అయితే కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలేంది, 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పంపించిండు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీ రామారావు కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి అట 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళకు పంపిండట, ఏదో టికెట్ల కోసం, ఇతర అంశాల కోసం, పంపించింది అనేటటువంటి ఒక అంశం చాలా క్లియర్ కట్గా కేటీ రామారావు మొన్నటిదాకా మాట్లాడిండు. సో ఎవరు కేసు పెట్టిరు కేటీఆర్ పైన అంటే, ఒక ఆయన ఉంటాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యక్తి, ఆయన పేరు కూడా మీకు చెప్తిను, రాగురి. కాంగ్రెస్ పార్టీ బత్తిన శ్రీనివాసరావు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, హన్మకొండకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో. అక్కడ నుండి ఆ కేసు కాపీ, ఆ ఎఫ్ఐఆర్ కాపీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు కేటీ రామారావు 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొన్ననేమో మా నాయన నిజంగానే ఇద్దరు ముగ్గురు ఉత్సాగాల ఫోన్లు ట్యాప్ చేయించండి అని చెప్పి అడ్డగోలుగా దొరికిపోయిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళకి పంపించిండు అని చెప్పి అట్లా ఇరుక్కుపోయిండు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు సార్కు. మరి ఎందుకు ఈ నోటి దూలా? ఏం తెలియకపోతే సపడేకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ఏం తెలియకుండా మాట్లాడేందుకు, అనవసరంగా ఇరుక్కునుడు ఎందుకు, అనవసరంగా ఇబ్బంది పడు ఎందుకు? ఇదంతా తిప్పాలనిపించలేదా కేటీఆర్? నీకు ఏమన్నా తెలుసుకొని మాట్లాడు రాదు. వాడోడు ఈరోజు చెవులు వచ్చి అని చెప్పుడు కథం, చెప్పుడు కథం, గుసగుసలు ఇరుడు కాముచ్చడు చెప్పుడు. ఆ గుసగుసలు అది నిజాలా కాదా, అబద్ధాలా, దాని కథ ఏంది, దాని లెక్కేదో తెలుసుకోవాలి. ఉతగానే నోటి కోసం మాట్లాడితే ఊకూడు అనుకుంటురా? ఇవాళ సోషల్ మీడియాలో నడిచేటటువంటి చర్చ మేము తమ్లైన్లు పెట్టి చెప్తా ఉంటే ఇవాళ ఓర్చుకుంటలేవు. ఇలా నా పైన గిట్ల దుష్ప్రచారం, గట్ల దుష్ప్రచారం చేస్తా ఉన్నానని చెప్పి అడగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. కోట్ల రూపాయల దావాలు పంపిస్తా ఉన్నావు, నోటీసులు, లీగల్ నోటీసులు పంపిస్తా ఉన్నావు ఛానళ్లకు. మరి నీకెన్ని కోట్ల రూపాయల లీగల్ నోటీసు పంపాలి? రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2,500 కోట్ల రూపాయలు ఆయన వసూలు చేసి మందికి పంపించిండు, కాంగ్రెస్ నేతలకు పంపించండి అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నావు నువ్వు. మరి నీకెన్ని కోట్ల రూపాయల నోటీస్ పంపాలా రేవంత్ రెడ్డి చెప్పు. కాబట్టి బంద్ చేసుకో కేటీఆర్, తెలిసి మాట్లాడు. ఏం తెలియకుండా మాట్లాడితే అడగోలికి ఇరుక్కుపోతావు. ఆల్రెడీ ఇరుక్కుపోయినావు. మొన్న ఏది 353 కింద కేసు పెట్టినారనే చర్చ వినబడుతున్నది. ఈడీ అధికారులు ఇంటికి వచ్చి కవితకు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ లోపడి పోయి గట్లెట్లు అరెస్ట్ చేస్తారు మీరు, అది పద్ధతి కాదు, మీ దగ్గర నోటీస్ చూపిర్రి అని చెప్పి సారు అక్కడ ఉన్నటువంటి మహిళా ఆఫీసర్ పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కేటీఆర్. నోటికొచ్చినట్టు రూడ్ బిహేవ్ చేసింది సారు. ఆఖరికి కేటీఆర్ పైన ఈడీకి సంబంధించినటువంటి ఏదైతే కోర్టు ఉందో కోర్టులో కూడా పిటిషన్ పెట్టిర్రు, అక్కడ కంప్లైంట్ చేసిర్రు. 353 మేము చేస్తున్నటువంటి డ్యూటీని కేటీ రామారావు అడ్డంకించిండు, అరెస్టులు కూడా అడ్డుకున్నాడు, ఎట్టి పరిస్థితులు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీ రామారావు పైన కేసు పెట్టిపోయిండ్రు ఈడీ అధికారులు. ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి కేటీఆర్ మీద. ఇంకా బయటకు రానటువంటి కేసులు, కోకోలం కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి. ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, ఇంకా 2-3 వస్తాయి, మీరు చూడండి. ఖచ్చితంగా కేసీఆర్ ఈ అన్ని అంశాల పైన ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమా కాదా, నువ్వు ఫార్మా ఈరేసింగ్ కంపెనీకి పైసలు పంపించింది నిజమా కాదా, నువ్వు భూములు దందాలు చేసింది నిజమా కాదా, నువ్వు 100 కోట్ల రూపాయలకు ఎగరబుండాల్సినటువంటి భూమిని 60 కోట్లకు 70 కోట్లకు అమ్ముకున్నావా లేదా, ఇవన్నీ కూడా చెప్పాలి కేటీఆర్. జనవాడ ఫామ్ హౌస్ నువ్వు కొన్నదా కొట్టేసిందా, ఇవన్నీ కూడా నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది. రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించినట్టు నువ్వు చూసినవా, లేకపోతే నువ్వు విన్నవా, నీకెవరన్నా చెప్పిర్రా, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదా, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలా, ఇవన్నీ నువ్వు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత నీ పైన ఉంటుంది. చూద్దాం కేటీఆర్ తప్పించుకుంటాడా, లేకపోతే కేటీఆర్ను మరి ఇదే అంశం పైన ఎంక్వైరీ చేసి తీసుకుపోయి లోపడెత్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.